నమస్కారం, మీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఆందోళనలో అభివృద్ధి పనుల శంకుస్థాపనలో ఎమ్మెల్యే బాబుమోహన్ కు నిరసన సెగ. అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు అసహనం వ్యక్తం చేసిన బాబుమోహన్. కోడిపల్లిలో 60 పడకల ఆసుపత్రికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. హర్షం వ్యక్తం చేసిన స్థానికులు, టపాసులు పేల్చి సంబరాలు. టీఆర్ఎస్ లోకి కొనసాగుతున్న వలసల పర్వం. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సమక్షంలో కారు కండువా కప్పుకున్న జినారం గుమ్మడదల టీడీపీ నాయకులు. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలతో సామాన్యుల జేబులు గుల్లా. 80 దాటిన లీటర్ పెట్రోల్ ధర, కేంద్రంపై ప్రజల మండిపాటు. టీఆర్ఎస్ ప్రభుత్వం పంటకు గిట్టుబాటు ధర కల్పించకుండా రైతు బంధు పథకాన్ని తెర మీదకి తెచ్చి రైతులను మోసం చేస్తోందన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క. దళార్లతో కుమ్మక్కైన సర్కార్ మద్దతు ధరను సగానికి సగం తగ్గించిందన్నారు. ఏడాదికి వేలల్లో అన్నదాతలు నష్టపోతే ఎకరాకు 4000 చెల్లించడం శోచనీయమన్నారు. సీఎం కేసీఆర్ రైతులకు నిజంగా మేలు చేయాలనుకుంటే పెట్టుబడితో పాటు గిట్టుబాటు ధర కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు. మార్కెట్లో అమ్ముకోవడానికి పోతామంటే మార్కెట్లో వచ్చినటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి మంచిగా ధర వచ్చేటట్టు కొనుక్కొని పోయే పరిస్థితుల్ని మార్కెట్ ఇంటర్వెన్షన్తో మేము పరిస్థితులు సృష్టించాం. నువ్వు ఈరోజు అదే దళాలతో చేతులు కలిపి 4 ఏళ్ళ తర్వాత ఇంకా రేటు పెరిగి వాళ్ళకి రావాల్సింది పోయి మొత్తం కింద పడిపోయి వాళ్ళు కొనే పరిస్థితి లేకుండా అడ్డగోలు వాళ్ళు దోపిడీ చేసే మీరు ఏ పంట తీసుకున్నా కానీ 4 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో వాళ్ళు పండించిన పంటకి మార్కెట్లో అమ్ముకోవడానికి పోతామంటే మార్కెట్లో వచ్చినటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి మంచిగా ధర వచ్చేటట్టు కొనుక్కొని పోయే పరిస్థితుల్ని మార్కెట్ ఇంటర్వెన్షన్తో మేము పరిస్థితులు సృష్టించాం. నువ్వు ఈరోజు వడ్డీ 60,000 కట్టాలి చూడండి, 60,000 కట్టకుండా వాళ్ళు 4,000 ఇస్తా ఉన్నావు. ఏ రైతుకైనా వడ్డీ వచ్చిందని అడగండి. నా తెలిసి రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా వడ్డీ రాదు. అంటే వడ్డీ రానటువంటి రైతులు 1,00,000 రూపాయలు రుణం తీసుకున్నప్పటికీ 60,000 కట్టాలి. నువ్వు కడతాని చెప్పావు, నువ్వు కట్టాల్సిన 60,000 ఎగ్గొట్టి ఇవాళ 4,000 ఇస్తూ నేను పడా చేసుకుంటే రైతు బంధు అంటే ఎట్లా? నువ్వు చేసే తప్పిదాన్ని వీటన్నింటినీ భరించలేక ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలను చూసి మిగతా పార్టీల నేతలు ఆకర్షితులై టీఆర్ఎస్ లో చేరుతున్నారని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. జినారం గుమ్మడదలకు చెందిన టీడీపీ నాయకులు టీఆర్ఎస్ లో చేరారు. జినారం గుమ్మడదల మండల టీడీపీ అధ్యక్షులతో పాటు పలువురు నాయకులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారందరికీ తగిన గుర్తింపు ఇస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ లోకి ఇతర పార్టీ నేతలు వలస వస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. సింగిల్ విండో చైర్మన్ మాజీ ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. నరేంద్ర రెడ్డి ఎంపీపీ గారు, కార్పొరేట్ కార్యకర్తలు ముఖ్యం. ప్రభుత్వ పథకాలు పబ్లిక్లో తీసుకుపోయి వాళ్ళకి అందజేయడానికే కార్యకర్తలు ముఖ్యం. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఎప్పుడు 5 మందితో 10 మంది పరిశ్రమలు కానీ గృహాలు కానీ రైతులు కానీ ఇది వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. మన ముఖ్యమైన ఎందుకు లెక్క చూపించుకుంటే అంతాకారం అయితే నక్సలైట్లు వస్తాయని చెప్పింది. ఈరోజు నక్సలైట్ లేదు, కరెంట్ అంధకారం లేదు, భూములు గమ్మలు ఇవన్నీ గిట్టా తీసుకున్న నిర్ణయం ఉన్నది. పటాన్సరు నియోజకవర్గం అనేది చేతికి వచ్చింది. కోటా పోటీ పడి కోటా ఇంకా ఈ పార్టీ ఉండదు, దీని పుట్టగతలు ఉన్నాయి. మన కేసీఆర్ గారు ఫస్ట్ టార్గెట్ ఏం చేస్తుందంటే చంద్రబాబు గారు ఏం చేస్తుంది, ఆయన దెబ్బకి పారిపోయి దెబ్బకి పారిపోయిన తర్వాత ఎవరు అని ఇదే ఆయన మహిపాల్ రెడ్డి గారు మన ఇంటికి వచ్చి నా కాళ్ళ మంచి రెస్పాన్స్ ఉంది, చంద్రబాబు నాయుడు పేరు పెట్టి నన్ను గుర్తుపడతా ఒకసారి ఆలోచించుకున్నాను కానీ మా అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మంజీరా నదిపై చెక్ డ్యాంలు నిర్మించి రైతులకు సాగునీరు అందిస్తామన్నారు నర్సాపూర్ ఎమ్మెల్యే చీల్మల మద్దన్ రెడ్డి. కుల్చార మండలంలో నిర్వహించిన సర్వేసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కుల్చారంలో ఎంపీపీ అరిగి రజనీ ఆధ్వర్యంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయా శాఖల అధికారులు తమ నివేదికలను సమర్పించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కోనాపూర్ సర్పంచ్ వెంకటేశంను మదన్ రెడ్డి సన్మానించారు.
అనంతరం షేక్ షాపుద్దీన్ దర్గా ఆవరణలో 10 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సిసి రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పేదల సంక్షేమానికి టీఆర్ఎస్ సర్కార్ కట్టుబడి ఉందన్నారు ఎమ్మెల్యే మదన్ రెడ్డి. కేసీఆర్ పాలనలో గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయని ఆయన అన్నారు. జనాలు మా రవాణాకు సౌకర్యానికి మాత్రం చాలా ఇబ్బంది కలుగుతుంది. ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఎదురవుతుంది. దుమ్ము లేవడము అనవసరంగా మనం అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులను తిట్టుకోవడము, మరి ఇక్కడ వీళ్ళ వైఫల్యమా మరి అధికారులదా ఎక్కడ జరుగుతుందో లోపం తెలియదు. కానీ మరి ఇంత అధ్వానంగా రోడ్డు పరిస్థితి అయినా కానీ ఎందుకు స్పందించట్లేదు అనేది జనాల దగ్గర నుండి, సిద్దిపేట నుండి సంగారెడ్డి వరకు వెళ్లే డ్రైవర్లు కండక్టర్లు స్వయంగా తిడుతుంటే నేను కూడా విన్నానండి. అవి ఎవరి దగ్గర ఎవరు చేస్తున్నారో, ఎవరు నిర్లక్ష్యం చేస్తున్నారో వాళ్ళకి తగ్గుతాయి కానీ మనకు తగలదు. మనం చేసుకున్నాం. అది ముఖ్యమంత్రి గారు కూడా నిన్న సమీక్ష సమావేశాలు చేశారు. ఆల్ కలెక్టర్స్ కూర్చున్నారు, మినిస్టర్స్ కూర్చున్నారు. సుదీర్ఘంగా రాత్రి వరకు చర్చలు జరిగినాయి. మీరు అందరు కూడా టీవీలలో చూసారు. చాలా 70% చేసుకున్నాం, మంచి చెడ్డను చేసుకున్నాం. అయిపోయింది. ఎప్పుడో ఒకసారి పులి స్టాప్ పెట్టవలసింది. మరి ఇంకా 25% ఉన్నదో 20% ఉన్నదో మన ఎంఆర్ఓ కానీ వాళ్ళందరినీ ఇంతగానే కష్టపడుతున్నారు. మనం కూడా సహకరించాలి. మరి తప్పకుండా అందరికి కూడా వారైతే 16-17 అంటే 17-18లో 120 పిల్లలు మనం ఎన్రోల్మెంట్ ఎక్కువ స్కూల్ జరిగింది. ఈసారి రిజల్ట్ చూసినట్టయితే 479 విద్యార్థులు 10th క్లాస్ రాయడం, 22 విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. వాళ్ళు ఇప్పుడు 4th నుంచి ఎగ్జామ్స్ రాయడం జరుగుతుంది. 95% రిజల్ట్ రావడం కూడా జరిగింది. మన మండలంలో 2 ఎలక్ట్రిక్ పోస్టులు, 2 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. 4 వేకెన్సీ మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే వచ్చే డిఎస్సీలో మన మండల పోస్టులు రావాలని అనుకునే అవకాశం ఏంటి, 4 పోస్టులే వస్తాయి. ఇది మండల యొక్క వివరాలు. ఒకటి ముఖ్యంగా ఏంటంటే ఎమ్మెల్యే ఊరు ఏంటంటే ఎర్రగడ్డ మందాపూర్ గురించి చాలా సార్లు తరఫు నుంచి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటంటే, ముందుగా మనకి ఇప్పుడు ఖరీఫ్ సీజన్ వస్తుంది, వర్షాకాలం వస్తుంది కాబట్టి మేము ఆల్రెడీ జన్ము జీలు వచ్చేసి రెడీగా అవైలబుల్లో పెట్టాము. ఫార్మర్స్కి వచ్చి తీసుకెళ్తున్నారు కూడా, ఇంకెవరైనా కావాలంటే కూడా తీసుకెళ్ళొచ్చు. బెనిఫిషరీస్ని మనం సెలెక్ట్ చేసుకున్నాము. దాంట్లో 341 మందికి ఇప్పటి వరకు గొర్రెలు ఇప్పించడం జరిగింది. మిగిలిన వాళ్ళు 9 మందికి వాళ్ళు వద్దనుకున్నారు, 8 మంది మిగిలారు, వాళ్ళకి త్వరలోనే ఇప్పించేస్తాము. పేద ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో కౌడిపల్లి ఆసుపత్రికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో స్థానిక టీఆర్ఎస్ నాయకులు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఒకరికొకరు స్వీట్లు పంచుకుంటూ తమ ఆనందం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో 50 పడకల హాస్పిటల్ కు శంకుస్థాపన చేశారు నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి. గతంలో కౌడిపల్లిలో 6 పడకల హాస్పిటల్ ఉండేదని, ప్రస్తుతం 50 పడకల హాస్పిటల్ కు శంకుస్థాపన చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. హాస్పిటల్ పనులు త్వరగా పూర్తి చేసి సేవలను అందిస్తామన్నారు. కౌడిపల్లిలో సీసీ రోడ్ల నిర్మాణానికి 1 కోటి రూపాయలు మంజూరయ్యాయని, త్వరితగతిన పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. మండలంలోని అన్ని గ్రామాలకు సీసీ రోడ్లు వేయించడం జరుగుతుందన్న ఆయన, గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు శివాంజనేయులు, రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షులు సారా రామాగౌడ్, వైస్ ఎంపీపీ సున్నం సతీష్, కౌడిపల్లి సర్పంచ్ కాంతా పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం స్థానిక టీఆర్ఎస్ నాయకులు చంద్రం కృష్ణగౌడ్ సాల్వాతో ఎమ్మెల్యేను సత్కరించారు. మీరు అప్పుడు ఒక చరిత్ర పుటలోకి ఎక్కింది. రెడ్డి గారు, ఎక్స్ఎమ్మెల్యే గారు, మన నర్సాపూర్ తాలూకా భీష్మ పితామహుడు, ఐబీఐ బటర్ఫ్లై వస్తాయి. చాలా బ్రహ్మాండంగా అధునాత్మకమైన పద్ధతిలో ఆఫీసులను కూడా షిఫ్ట్ చేసుకుని కొన్ని ల్యాండర్లు కొత్త ల్యాండర్లు చేసుకుందాం. ఒక కొత్త కౌడిపల్లి నిర్మాణం చేద్దాం. ఎమ్మెల్యే బాబు మోహన్ కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఆందోళన అభివృద్ధి పనులు ప్రారంభించడానికి వెళ్లిన ఆయనను కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఆయనకు అసంతృప్తికి లోనయ్యారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
సంగారెడ్డి జిల్లా అంధోలో ఎమ్మెల్యే బాబుమోహన్ కు నిరసన సెగ తగిలింది. సబ్స్టేషన్, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు శంకుస్థాపన చేయడానికి వచ్చిన ఆయనను కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే పోలీసులు ఎట్టకేలకు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ నిరసనల మధ్య బాబుమోహన్ సబ్స్టేషన్, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు శంకుస్థాపన చేశారు. సొంత నియోజకవర్గంలోనే నిరసన సెగ తగలడంతో బాబుమోహన్ అసహనం వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. టీఆర్ఎస్ చేపడుతున్న అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక కాంగ్రెస్ ఆందోళనలు చేస్తుందని బాబుమోహన్ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్వర్లు సహా పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అక్కడ కూడా ఇలా భూ పూజ చేసి సాధ్యవంతంగా నేను వారిని రికార్డ్ చేస్తున్నాను. మొత్తం మీద సంగారెడ్డి జిల్లాలో అన్ని కాన్స్టిట్యూన్సీ పరిధిలో డబుల్ బెడ్రూమ్లు అన్నీ స్టార్ట్ అయ్యాయి. ఒకటి అలా చిన్న ప్రాబ్లం వలన అవి పిలిపిని రెక్టిఫై చేసుకుంటున్నాం చెప్పన్నారు. తప్పకుండా అధికారులుగా మేము సహకరిస్తాం. కాన్స్టిట్యూన్సీ అభివృద్ధికి, ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకి అధికారులు కూడా అందుబాటులో ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం. కానీ బ్రహ్మాండంగా జరుగుతుంది ఇది, ఎట్టాపాలి అని కాంగ్రెస్ నాయకులు దానికి స్టే తెచ్చారండి. ఆడ ఇల్లు మొదలు పెడితే అక్కడ స్టే అండి, మన రైతు పదార్థాలు మొదలు పెడితే దానికి స్టే అండి. ఇప్పుడు సబ్స్టేషన్ ఇక్కడ ప్రతి దానికి స్టే ఆపటం, స్టే ఆపటం, ఏదో ఒక రకంగా ఆపటం, అల్లరి చేసి ఆపాలనుకోవటం, ఇది ప్రజా సంక్షేమం కోరటం అని అడుగుతున్న వాళ్ళని, ప్రజలకు సేవ చేయటం తప్ప అని అడుగుతున్నా నేను. ఏం అల్లరి చేయాలనుకుని బ్రహ్మాండంగా చేస్తాం కనుక అది కరెక్ట్ కాదు. అభివృద్ధిని ఆపకండి. అతి త్వరలో కలెక్టర్ గారు, నేను ఇప్పుడు 50 మందిని దింపానండి మున్సిపాలిటీకి. శివంపేటలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు ఈవోపీఆర్డి అశోక్. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గ్రామాల్లో పోలింగ్ బూత్ల ఏర్పాటుపై ఆయన నాయకులతో చర్చించారు. తెలంగాణలో స్థానిక పోరు సమీపిస్తుండటంతో అధికారులు ఎలక్షన్ సజావుగా సాగేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో శివంపేట అఖిలపక్షం సమావేశం నిర్వహించారు ఈవోపీఆర్డి అశోక్. ఈ సమావేశానికి అన్ని పార్టీల నాయకులు హాజరయ్యారు. గ్రామాల్లో పోలింగ్ బూత్ల ఏర్పాటుపై వారితో చర్చించారు ఈవోపీఆర్డి అశోక్. అయితే పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై పలు అభ్యంతరాలను ఈవోపీఆర్డి దృష్టికి తీసుకొచ్చారు. అయితే అన్ని సూచనలను పరిగణలోకి తీసుకుని ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు అధికారులు. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. నిర్వహణలో భాగంగా అయితే వార్డు పోలింగ్ స్టేషన్లపై వివిధ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి పోలింగ్ స్టేషన్లపై అభ్యంతరాలు ఉన్నతో వాళ్ళ యొక్క అభ్యంతరాలను సేకరించడం, దానిపై తదుపరి చర్య పై అధికారులతో వెల్దిత్తులో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు ఎంపీడీఓ కృష్ణన్. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తుండటంతో పోలింగ్ బూత్ల ఏర్పాటుపై నాయకులతో చర్చించారు. ఆయా మండలాల్లో ఏర్పాటు చేసే పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని నాయకులను ఎంపీడీఓ సూచించారు. ప్రచారం చేయడానికి అన్ని పార్టీల ప్రెసిడెంట్లతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మొత్తం మన వెల్దుర్తి మండలంలో 260 పోలింగ్ స్టేషన్లు నిర్ధారించడం జరిగింది. ఈ పోలింగ్ స్టేషన్లన్నిటికీ గాను పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసి వాటిని అన్ని పార్టీల వారికి వివరించడం జరిగింది. ఈ పోలింగ్ కేంద్రాలపైన ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్టయితే, 25వ తేదీ నుండి 29వ తేదీ వరకు వారి అభ్యంతరాలను, ఆక్షేపాలని ఇక్కడ ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వారికి ఈ విషయాన్ని వివరించినాము. అదేవిధంగా బీసీ గణనపైన కూడా సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలో రైతు బంధు పథకం కింద చెక్కులు, పట్టా, పాస్ పుస్తకాలు పూర్తి స్థాయిలో అందించామన్నారు తహసీల్దార్ నిర్మల. పాస్ పుస్తకాల్లో ఏవైనా తప్పులుంటే తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు అందుబాటులో ఉంటానన్న ఆమె 20 రోజుల్లో తప్పులు సరిచిస్తామని స్పష్టం చేశారు. అధికారులకు లంచాలు ఇవ్వదని, ఒకవేళ రెవెన్యూ సిబ్బంది లంచం తీసుకున్నట్లు తెలిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గజ్వేల్ మండలంలో రైతు బంధు కార్యక్రమంలో భాగంగా ఇదివరకు పట్టాదారు పాస్ పుస్తకాలు, చెక్కులు రైతులకు అందజేయడం జరిగింది. ఇంకా పట్టాదారు పాస్బుక్లు, చెక్కులు రాని రైతులు ఏమాత్రం అధైర్య పడవద్దు. వాళ్ళకు సంబంధించిన భూమి రికార్డులు, జిరాక్స్ ప్రతులను తీసుకొని కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్లో దరఖాస్తు ఇచ్చేసేసి రసీదు తీసుకోవాలి. పట్టాదారు మరణించి వాళ్ళ వారసులకు ఫౌతీ చేయాలన్న భూమి కొనుగోళ్ళు, అమ్మకాన్ని రిజిస్టర్డ్ దస్తావేజులు అమలుపరచడానికి సాదా కాగితం తట్టుకున్నటువంటి పట్టా భూములను
మరియు అదేవిధంగా ప్రభుత్వ లావున పట్టా భూములను కూడా క్రమబద్ధీకరించడం జరుగుతుంది. దశల వారీగా జరుగుతుంది. ఇది సర్వే నంబర్ తప్పులు, విస్తీర్ణం తప్పులు, ఏ తప్పులైనా కూడా వాటిని సవరించిన పట్టాదారు పాస్ పుస్తకాలను కూడా నమోదు మీకు ఇవ్వడం జరుగుతుంది. విస్తీర్ణం తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా కూడా దాన్ని సరిచేస్తాము. ఎవరైతే అమ్మిన వాళ్ళకి కూడా ఇంకా పొరపాటుగా పాస్బుక్ వచ్చుంటే ఒకసారి దరఖాస్తు చేసి కానీ లేకుంటే కార్యాలయంలో తిరిగి ఇచ్చేసినట్లయితే కొన్న వాళ్ళకి న్యాయం చేయడానికి వీలు కలుగుతుంది. యువకుల్లో రాజకీయ చైతన్యం రావాలంటూ సంగారెడ్డి జిల్లా జోగిపేటలో యువజన సదస్సు నిర్వహించారు. ప్రభుత్వం యువకుల సంక్షేమం మరిచిందని, యువకులు రాజకీయంగా ఎదగాలని వ్యక్తులు సూచించారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో యువజన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఆందోళ నియోజకవర్గంలోని 8 మండలాల యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు. యువజన సంఘాల సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బాలకృష్ణారెడ్డి ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజకీయాలపై యువతరం దృష్టి సారించకపోవడంతో పార్టీ యువతను విస్మరిస్తున్నాయన్నారు బాలకృష్ణారెడ్డి. యువత ఇప్పటికైనా మేల్కోవాలని సూచించారు. యువకుల్లో ఐక్యతాభావం తగ్గిందని బాలకృష్ణారెడ్డి అన్నారు. నాకేంటే ఏదో నడుచుకుంటూ పోతుంది, ఏదో స్మార్ట్ ఫోన్ వచ్చింది అని చూసుకుంటే దేశంలో ఏమేమి సినిమాలు నడుస్తున్నాయి, ఎక్కడెక్కడ ఏం చేస్తుందని చూస్తున్నాం. మరి అదే ప్రశ్నించే స్థాయికి మనం వస్తే, ప్రశ్నించే స్థాయికి వస్తే సోదరుడు అరవింద్ ఏం చేసిండు, ఒక వారం 10 రోజుల కింద లారీలు నడుకొని అదే ఎవరికి ఆ నాయకు ఉందో లచ్చన మీరు చూస్తే చెక్ చేయాలని మా అమ్మ నాన్న చెప్పు తీసుకొచ్చారు, బ్యాంక్లో పోయి డబ్బులు తీసుకొచ్చారు చాలని అనుకుంటున్నాం. కానీ నష్టం ఎంత, లాభం ఎంత, దీనివల్ల లాభం ఎంత జరుగుతుంది, నష్టం ఎంత జరుగుతుంది ఆలోచించగలిగినమా, ఆ విషయాన్ని అంతా కనుక విపులీకరించి బాలకృష్ణారెడ్డి మిత్రులారా, ఖచ్చితంగా రాబోయే ఎన్నిక ఇదే మన ప్రయోగశాల కావాలి. ఖచ్చితంగా రాబోయే స్థానిక ఎన్నికలలో ఇక్కడ ఉన్న లంతయ్యలు జనసంఘ కానీ మళ్ళీ మనం మీటింగ్ అంటూ పెట్టుకుంటే 2000 జోగిపేటలో ప్రథమ మహాసభ జరిగినటువంటి గొప్ప చరిత్ర ప్రాంతం మన జోగిపేట అనేటువంటి విషయాన్ని కూడా నేను మరొకసారి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటాను. అటువంటి చరిత్రకే ప్రతి చరిత్రమైనటువంటి చరిత్ర ఈరోజు జోగిపేట పెట్టడానికి ప్రధానమైన కారణమైనటువంటి విషయాన్ని కూడా మీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని చెప్తున్నా, ఈ వెంకటేశ్వర హాల్లో వచ్చినటువంటి యువతరాన్ని చూస్తే అది కావాలా ఇది కావాలంటే ఈ యువతరం యొక్క లక్ష్యం కావాలనేటువంటి దాని మీద మీరు ఇక్కడ వచ్చినటువంటి విషయాన్ని కూడా మీరు మనస్ఫూర్తిగా మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాం. పెట్రోల్ ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. లీటర్ ధర 80 దాటడంతో ప్రజల జేబులు గుల్లవుతున్నాయి. దీంతో బండి బయటకు తీయాలంటే వాహనదారులు 1-2 సార్లు ఆలోచిస్తున్నారు. పెట్రోల్ ధరల పెరుగుదలతో సామాన్యుల గుండెలు గుబ్బేలమంటున్నాయి. మెదక్లో లీటర్ పెట్రోల్ 80 రూపాయలు దాటడంతో వాహనం బయటకు తీయడానికి సామాన్యులు గజగజలాడుతున్నారు. వచ్చే జీతం పెట్రోల్కే సరిపోతుందంటూ కేంద్రంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ధరలు మండిపోతుంటే కేంద్రం ఏం చేస్తుందంటూ సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ధరలు ఆకాశాన్ని తాకుతుంటే తాము ఎలా బ్రతకాలంటూ సామాన్యులు వాపోతున్నారు. కేంద్రం స్పందించి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ప్రజలు కోరుకుంటున్నారు. అయితే పెట్రోల్ ధరలు పెరగడమే తప్ప తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఆయన గద్దె నెక్కినప్పుడేమో అచ్చెది నాయగానే అన్నాడు, ఈరోజు 62 రూపాయలు ఉన్నటువంటి డీజిల్ ఇవాళ 80 రూపాయలకు వచ్చింది. మరి పెట్రోల్ కూడా అదే విధంగా పెరుగుతూ పోతుంది. రోజు రోజుకు పెరుగుడు తగ్గుడు అని కామన్ పీపుల్కు తెలియకుండానే వెరుస్తున్నాడు. ఈ ప్రభుత్వానికి 2019లో ఈ పెట్రోల్ డీజిల్ యొక్క మంట ఖచ్చితంగా గద్దె దించుతుంది. మరి నేటికి కూడా మరి 60-70% ట్యాక్స్ల రూపేణ పెట్రోల్ డీజిల్పై మరి పన్నులు వసూలు చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచించుకోవాలి. ఎందుకంటే మరి సామాన్యుడు మరి ప్రతిరోజు కూడా మరి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కానీ మరి ఇండివిజువల్ ట్రాన్స్పోర్టేషన్ కానీ మరి నిత్యావసర సరుకులు రవాణా కానీ ఇతరత్ర ప్రతి దానికి కూడా మరి నిత్యావసరమైనటువంటి వస్తువుగా ఈరోజు పెట్రోల్ డీజిల్ మారిపోయినాయి. మరి ఖచ్చితంగా వీటిని ప్రతిరోజు మరి యూజ్ చేయలేకుండా ఎవరు కూడా లేరు. మరి ఇట్లాంటి విషయంలో మరి ప్రపంచ దేశాలు అవలంబిస్తున్నటువంటి పన్ను విధానాలను ఈ కేంద్ర ప్రభుత్వం కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ వసూలు చేయాలి. ఒక సామాన్య రైతు తన కూరగాయలను మార్కెట్కి తీసుకురావాలంటే మామూలుగా ఒక మోటార్ బైక్ మీద 20-30 కిలోలు తీసుకొస్తుంది. ఆ తీసుకొచ్చే కూరగాయల ధరలు 20 రూపాయల కిలో ఉంటాయి. ఆయన తీసుకొచ్చేదానికి 20 కిలోలు తీసుకొస్తే 200-300 వస్తుంది. దానికి 80-90 రూపాయలు పెట్రోల్ పోయిన తర్వాత వాడిని కూలి ఏం కావాలి, వాని పరిస్థితి ఏం కావాలి, వాని పెట్టుబడి ఏం కావాలి, వాడు ఎట్లు బాగుపడాలి. చెగుంట మండలం బీకొండాపూర్లో ఉపాధి హామీ పథకంలో అపశృతి చోటు చేసుకుంది. నేరుడు శ్యామల ఉపాధి హామీ పనులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా స్పృహ తప్పి కుప్పకూలింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని కుటుంబ సభ్యులు స్థానికులు ప్రభుత్వాన్ని కోరారు. 11 గంటలకు పని అయిపోయి ఇంటికి తిరిగి వచ్చే సమయంలో అక్కడ వాటర్ వాస్తవంగా అక్కడ వాటర్ కూడా లేవు తాగడానికి. వాళ్ళు తీసుకుపోయిన కాడికి కూడా నీళ్ళు కూడా సరిపోతలేవు. వాళ్ళు బయలుదేరి
బండి మీద బయలుదేరి రావడానికి బండి ఎక్కి వస్తుండగా అదే చెరులో ఆ గుందలు ఉండడం వలన ఆ బండి మీదకి ఆమె కళ్ళు తిరిగి ఈ ఎండకు ఆ కళ్ళు తిరిగి ఆమె కింద పడ్డది. కింద పడగానే నెత్తికి దెబ్బ తగిలింది. ఆమెను ఆల్రెడీ కరోనా సుస్థితిలో తీసుకుపోవడం జరిగింది. అక్కడ తీసుకుపోతుండగానే మార్గ మధ్యంలో ఆమె చనిపోయింది. కాబట్టి వారు గరీబ్ కుటుంబం. ఆ కుటుంబానికి కూడా గవర్నమెంట్ వారికి సహకారం అందించాలి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మాజీ సర్పంచ్ సీనియర్ నాయకులు కాటా దర్శన్ గౌడ్ అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుటుంబాన్ని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పరామర్శించి సంతాపం తెలిపారు. గ్రామాభివృద్ధిలో దర్శన్ గౌడ్ పాత్ర ఎంతో ఉందని నాయకులు కొనియాడారు. పలు పరిశ్రమల్లో యూనియన్ నాయకుడిగా కూడా సేవలు అందించారని పలువురు గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మశాంతి చేకూర్చాలని మేమందరము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. ఆయన యొక్క అడుగుజాడల్లో మేము నడవాలనుకుంటున్నాము. ఆయన ఎన్నో గ్రామ పంచాయతీ ప్రజలకు సేవ చేయడము, దానితోపాటు కార్మిక విభాగంలో కూడా ఆయన ఎన్నో పనులు చేయడం జరిగింది. శాంతి చేకూర్చాలని మేమందరం తెలియజేయడం జరుగుతుంది. మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట ప్రజలు కలుషిత నీటిని తాగుతూ రోగాల బారిన పడుతున్నారు. మంచినీటి పైపులను తవ్వి నీరు కాలుష్యం అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, నీటి వృధాతో రోడ్డు చెరువులా మారిందని, పందులు దొర్లుతున్నాయని, అలాంటి నీటిని తాగాల్సి వస్తుందని వాపోయారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట ప్రాథమిక పాఠశాలకు సమీపంలో మంచినీటి పైప్లైన్ పగిలి నీరు వృధాగా పోతోంది. నీరు భారీగా లీక్ అవుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో చిన్నపాటి చెరువులా మారింది. పందులు కుక్కలు నీటిలో దొరలడంతో దుర్వాసన వెదజల్లుతూ కాలుష్యమైంది. అయితే ఈ మురుగునీరే గ్రామం మొత్తం సరఫరా అవుతుండటంతో ఆందోళన చెందుతున్నారు జనం. రోగాల బారిన పడుతున్నామని వాపోతున్నారు. సర్పంచ్ కు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. దాదాపు 3 నెలలుగా పైపులు లీక్ అవుతున్నా కనీస చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. గత 2.5 నెలలుగా లీకేజ్ అవుతున్నది. ఆ లీకేజ్ విషయాన్ని గతంలో ఎన్నిసార్లు అయినా సరే గతంలో ఎన్నోసార్లు రక్షిత మంచి పరిశుద్ధమైనటువంటి నీటిని అక్కడ గ్రామ ప్రజలకు తాగించాల్సిన అధికారులను కోరుతూ ఇలాంటి అక్కన్నపేట గ్రామంలో ఈ ప్రైమరీ స్కూల్ దగ్గర ఉన్నటువంటి ఈ పైప్లైన్ లీకేజ్ గత 2 నెలల నుంచి అవుతుంది. ఈ వాటర్ ఈ నీళ్ళు ఏంటంటే అక్కడ చూసుకుంటాము. కాబట్టి ఈ రోగాలు రాకుండా ఒకవేళ భవిష్యత్తులో గ్రామస్తులు ఈ నీరే తాగుతున్నారు కాబట్టి ఏమైనా జరిగితే ఎవరికైనా అనారోగ్యానికి గురైతే పూర్తి బాధ్యతలు పాలకులది ప్రభుత్వాలు. వేతనాల సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్లో తపాలా ఉద్యోగులు చేపట్టిన సమ్మె 3వ రోజుకు చేరింది. కేంద్రం వెంటనే స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ఉద్యోగులు అన్నారు. మెదక్లో వేతన సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. ఈ నెల 22 నుండి సమ్మె సాగుతుంది. ఈ సందర్భంగా కేంద్రం తపాలా ఉద్యోగులపై పక్షపాతం వహిస్తుందన్నారు తపాలా ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్ బాబురావు. తపాలా ఉద్యోగుల వేతన సవరణ కోసం కేంద్రం ఏర్పాటు చేసిన కమలేష్ చంద్ర కమిటీ తమ రిపోర్టు ఇచ్చి 2 సంవత్సరాలైందన్నారు. అయినా కేంద్రం ఇప్పటి వరకు స్పందించలేదని ఆయన ఫైర్ అయ్యారు. కేంద్రం తమ సమస్యలపై స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని బాబురావు హెచ్చరించారు. ఆల్ ఇండియా తపాలా ఉద్యోగుల సంఘం కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు మెదక్ డివిజన్లోని 210 మంది మెంబర్లకు నిరవధిక సమ్మెకు దిగడం జరిగింది. 22/5/2018 సమ్మె చేయడం జరిగింది. మాకు ఎలాంటి సౌకర్యాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి సౌకర్యాలు ఇవ్వడం లేదు. మొండి వైద్యుని గ్రామీణ తపాలా ఉద్యోగులకు 7వ వేతన కమిటీలో అమలు పరచాలని మేము ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వెల్లుర్తి మండలంలో ఓటర్ల జాబితాలో తీవ్ర అవకతవకలు జరుగుతున్నాయన్నారు రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి. 2014 ఎన్నికల్లో మండలంలో 31,000 ఓటర్లు ఉండగా ప్రస్తుతం 26,000 ఓటర్లు ఉండటం ఏంటని ఆయన ప్రశ్నించారు. కలెక్టర్ స్పందించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వచ్చేలా చూడాలని వేణుగోపాల్ రెడ్డి కోరారు. ఈ విషయమై మేము మా స్థానిక ఎమ్మెల్యే గారిని మదన గారిని కూడా కలిశాము. వారు వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి తక్షణమే దీనిపై చర్య తీసుకోవాలని కూడా ఆదేశించారు. 30,000 పై చెల్లుకున్న ఓట్లను ఈరోజు మండల వ్యాప్తంగా 26,000కు పడిపోయిన సందర్భాన్ని మేము ఆక్షేపిస్తున్నాం. ఎందుకంటే బిఎల్ఓస్ ఏదైతే గల దృష్టి తీసుకుపోయి ఆర్డీఓ లెవెల్లో మరి కలెక్టర్ లెవెల్లో మరి వారు ఈ ఓటర్ జాబితాను సవరించి ఎన్నికలకు వెళ్లాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాము.
కేసీఆర్ యువసేన సామాజిక సేవలో ముందుందంటున్నారు అధ్యక్షులు గాడిపల్లి అనూప్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. క్యాంపులో కంటి, గుండె, దంతాలకు సంబంధించిన వ్యాధులపై పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అరణ్య ఫౌండేషన్, కేసీఆర్ యువసేన ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరం కంటి, గుండె సంబంధిత వ్యాధులు, దంతాలకు సంబంధించిన సమస్యలపై పరీక్షలు నిర్వహించారు. కంటి సంబంధిత వ్యాధులు ఉన్నవారికి ఉచితంగా అద్దాలు, మందులు పంపిణీ చేశారు. కేసీఆర్ యువసేన ఆధ్వర్యంలో ప్రతి హాస్టల్లో, అలాగే ఎడ్యుకేషన్ హబ్ లో కూడా గతంలో ఈ క్యాంపులు నిర్వహించినట్లు తెలిపారు. జూన్ మొదటి వారంలో ప్రభుత్వ వసతి గృహాలు, పాఠశాలల్లో హెల్త్ క్యాంపులు చేపట్టనున్నట్లు వెల్లడించారు కేసీఆర్ యువసేన అధ్యక్షుడు గాడిపల్లి అనూప్. భవిష్యత్తులో కేసీఆర్ యువసేన ఆధ్వర్యంలో మరిన్ని సామాజిక కార్యక్రమాలు చేపడతామన్నారు. ఎనర్గియా ఫౌండేషన్ ఇంకా కేసీఆర్ యువసేన ఇద్దరు కలిసి గజ్వేల్ గవర్నమెంట్ హాస్పిటల్లో లోకల్ పబ్లిక్ కోసం మెడికల్ క్యాంప్ పెడుతున్నాము. సో మందులు కూడా ఉచిత పంపిణీ అందరికీ చేస్తున్నాము. ఆప్టమాలజీ, ఆర్థోపెటిక్స్, జనరల్ ఫిజిషియన్, తర్వాత డెంటల్ డాక్టర్స్ అందరూ వచ్చారు. హైదరాబాద్ నుంచి, యశోద హాస్పిటల్ నిమ్స్ నుంచి కూడా వచ్చారు డాక్టర్స్. ఇప్పుడు స్కూల్ ఇలా ఫౌండేషన్ ఇద్దరు కలిసి గజ్వేల్ ఒక్కటే కాకుండా హైదరాబాద్లో వేరే ప్రాంతాల్లో కూడా చాలా చేస్తూ వస్తున్నాము. ఇప్పుడు జూన్ ఫస్ట్ వీక్లో కూడా మళ్ళీ ఇంకొక ప్రోగ్రామ్ ఉంది, అది గజ్వేల్ గవర్నమెంట్ స్కూల్లో ఉంది, 10th ఇంకా ఇంటర్ పిల్లల కోసం. ఈరోజు మన గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో కేసీఆర్ యువసేన మరియు అనర్గియా ఫౌండేషన్ తరఫున ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఐ చెకప్ మరియు ఆర్థోపెడిక్ మరియు జనరల్ ఫిజిషియన్, డెంటల్ డాక్టర్స్ నలుగురు పాల్గొనడం జరిగింది. రోజుల్లో ప్రతి ఒక్క రూరల్లో కూడా మేము మెడికల్ క్యాంప్స్ అనర్గియా ఫౌండేషన్ మరియు కేసీఆర్ యువసేన నుంచి ఖచ్చితంగా నిర్వహించి దీన్ని విజయవంతం చేద్దామని కూడా ఈ సభాముఖం మేము కోరుకుంటున్నాం, చెప్తున్నాం. మీటింగ్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆందోళనలో అభివృద్ధి పనుల శంకుస్థాపనలో ఎమ్మెల్యే బాబుమోహన్ కు నిరసన సెగ అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు అసహనం వ్యక్తం చేసిన బాబుమోహన్. కోడిపల్లిలో 60 పడకల ఆసుపత్రికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, హర్షం వ్యక్తం చేసిన స్థానికులు, టపాసులు పేల్చి సంబరాలు. టీఆర్ఎస్లోకి కొనసాగుతున్న వలసల పర్వం. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సమక్షంలో కారు కండువా కప్పుకున్న జినారం గుమ్మడదల టీడీపీ నాయకులు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో సామాన్యుల జేబులు గుల్లా. 80 దాటిన లీటర్ పెట్రోల్ ధర, కేంద్రంపై ప్రజల మండిపాటు. ఈవీనాటి మీటీవీ న్యూస్, నమస్కారం.